శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. శత్రువులు సమస్యలు సృష్టించిన అధిగమిస్తారు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో ఉత్తీర్ణులు అవుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అది ఈ వారం కాకపోయినా వచ్చే వారమైనా ఆ పై వచ్చే వారమైనా మీరు తప్పకుండా సివిల్ సర్వీసుల్లో ఉత్తీర్ణత సాధించడం అనేది ఖాయంగా కనబడుతుంది. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. నిత్యం తెల్లజిల్లేడు వినాయకుడిని పూజించండి. ఉద్యోగులు విధి నిర్వహణలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బాధ్యతలు కొంతవరకు తీసుకోగలుగుతారు. సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. రాజకీయ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిత్యం గృహంలోనూ వ్యాపార కేంద్రంలోనూ అష్టములుగ గుగ్గిలంతో ధూపం వేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభరాశి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. సంఘసేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వివాదాలు తొలగిపోతాయి. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షేర్లు భూములు క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. వాహన యోగ సూచన గోచరిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలుగుతారు. ఆరోగ్యం పట్ల మెలకు అవసరం. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మంచికి పోయి ఓ సందర్భంలో చెడ్డవారు అవుతారు. నేర్పు ఓర్పు నైపుణ్యాలను కలిగి ఉంటారు. ఆలోచనలు మెరుగైన దారిలో ఉంటాయి. తదుపరి మిథున రాశి. దూర ప్రాంతాల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తిని లబ్ధి పొందుతారు. ఆశ్రమాలను సందర్శిస్తారు. స్థలాలు గృహం వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలు ముందుకు సాగుతాయి. అన్నింట మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు కోసం చేసే ప్రయత్నాలు రాణిస్తాయి. రాజకీయ కళారంగాల్లోని వారికి సన్మానాలు షేర్లు భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. స్వల్ప ధనలాభ సూచన గోచరిస్తుంది. తదుపరి కర్కాటక రాశి. ఎంత తెలివి గల వారైనా ఒక సందర్భంలో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారనడానికి కావలసిన ఉదాహరణలు ఈ వారం మీకు అనుభవంలోకి వస్తాయి. అయితే మీ తెలివితేటతోటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగాన్ని మటుకు సంపాదించగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఐకమత్యత ఏర్పడుతుంది. మీకు సహాయ సహకారాలు అందించేవారే ఎక్కువగా ఉంటారు. స్కాలర్షిప్లు లభిస్తాయి. అరుగుదల లోపిస్తుంది. వస్తు భద్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. రుణాల మీద వడ్డీలు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాల్లో ఏర్పడేటువంటి కాకతాళీయ పరిచయాలు లాభిస్తాయి. ఉన్నత వర్గం స్నేహాలు చిగురిస్తాయి. దూర ప్రాంతాల్లోనే మీ వారి క్షేమ సమాచారం తెలుస్తుంది. ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను నాగసింధూరాన్ని ధరించండి. అష్టములు కథలతో దీపారాధన చేయండి. శుభప్రదం. తదుపరి సింహరాశి. మిత్రులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. అనుకూలత సాధించామన్న సంతృప్తి కలుగుతుంది. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. విలువైన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. గృహ నిర్మాణ యత్నాలు సాగిస్తారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలు పొందుతారు. కార్యాలయంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తారు. రాజకీయ కళారంగాల్లోని వారికి యోగవంతంగా ఉంటుంది. షేర్లు భూములు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులను కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. నిత్యం సిద్ధగంధంతో పూజించండి. చాలా శ్రేయస్కరం. సిద్ధగంధాన్ని ధరించండి. చాలా వరకు సంతోషంగా ఉండగలుగుతారు. తదుపరి కన్యారాశి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రయత్నాలు పురోగతిలో ఉంటాయి. ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. రుణ బాధలు తొలగుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆస్తుల నుండి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. దూర బంధువుల నుండి ధన వస్తు లాభం పొందుతారు. పోటీ పరీక్షలు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామి నుండి సలహాలు స్వీకరిస్తారు. భూమి కొనుగోలు యత్నాలు సాగిస్తారు. గణపతి హోమం సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి తులారాశి.
ప్రయాణాలు క్రయ విక్రయాలు ముఖ్యమైన పనుల్లో నిదానం అవసరం. ప్రతిష్టాత్మకమైనటువంటి ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు లాభిస్తాయి, విజయవంతం అవుతాయి. ప్రారంభించబోయిన వ్యాపారాలు లేక నూతన కార్యక్రమాలు కావలసిన పనులను సమకూర్చుకోగలుగుతారు. అయితే పనులు నిదానంగా సాగుతాయి. మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో గుర్తించడం కష్టసాధ్యంగా పరిణమిస్తుంది. అధికంగా శ్రమించవలసి రావడం వలన శారీరక మానసిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి కాలం కాదు. అన్ని రంగాల్లోని వారు నిదానమే ప్రధానం అన్న విధంగా నడుచుకోవడం మంచిది. గ్రహణ జాగ్రత్తలు పాటిస్తూ శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. తదుపరి వృశ్చిక రాశి. స్వల్ప ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ అవలీలుగా అధిగమిస్తారు. సివిల్ సర్వీసుల్లో విజయం సాధిస్తారు. ఆహార ఆరోగ్య సూత్రాలను పాటించడం, వివాదాల్లో జోక్యం చేసుకోకపోవటం మంచిది. విదేశీయాన ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. అనవసరమైన విషయాలతో కాలయాపన చేస్తున్న సన్నిహిత వర్గానికి హితవు పలుకుతారు. వృత్తి ఉద్యోగాలు పరంగా అధికారులతో మాట పట్టింపులు చోటు చేసుకుంటాయి. శుభకార్యాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు. ఒక కొత్త ప్రణాళికను రూపొందించుకొని తదనుగుణంగా నడుచుకుంటారు. అష్టములక ధైర్యంతో లక్ష్మీతామర భక్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. పెట్టుబడులు తగినటువంటి లాభాలు పొందుతారు. ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని సాధిస్తారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. మాటల జాతీయంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. పాత మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు బదిలీలు సూచన గోచరిస్తుంది. వాహనాలు స్థలాలు గృహం కొనుగోలు చేసే ప్రయత్నాలు కొనసాగిస్తారు. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములు కథలతో దీపారాధన చేయండి. శుభప్రదం. తదుపరి మకర రాశి. జీవిత భాగస్వామ్యంతో ఏర్పడిన విభేదాలు పరిష్కరింపబడతాయి. ఆశించిన బదిలీ లేక ఉద్యోగపరమైన ఉన్నత స్థితి గ్రహస్థితి సూచిస్తుంది. ఉన్నతమైన ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. అయితే తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండవు. నిష్ణాతుల సలహాలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. ఇతరులకు కీలకమైన బాధ్యతలు అప్పగించండి. పేరుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికిందని సొంతంగా ఉంటుంది. సోదరి వర్గాన్ని ఆదరిస్తారు. కుటుంబ బాధ్యతలను వృత్తి వ్యాపారాలను సంపాదనలో సమర్థించుకోగలుగుతారు. ఆర్థిక ధన వ్యయాన్ని కలిగి ఉంటారు. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. తప్పకుండా మంచి జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం సిద్ధగంధాన్ని ఉపయోగించండి. సిద్ధగంధాన్ని పూజలో ఉపయోగించండి. సిద్ధగంధంతో అభిషేకం చేయండి. మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రతిష్టాత్మక ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. వ్యవహారాల విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇతరుల నుండి సహాయం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. కోర్టు కేసుల నుండి బయటపడతారు. బంధువులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. అవకాశాలు కలిసి వస్తాయి. కొత్త పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. కాంట్రాక్టు లాభిస్తాయి. చాగచక్యంగా వ్యవహరించి కష్టమైన క్లిష్టమైన పనుల్ని సైతం పూర్తి చేస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరాన్ని ధరించండి. సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి. మీ అమూల్యమైన ఆభరణాలు దాచుకునే అందమైన ఆర్నమెంట్ బాక్స్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? www.epoojastore.com లో వెంటనే ఆర్డర్ చేయండి లేదా 8096838383 కి కాల్ చేయండి. తదుపరి మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు. ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు తీరి నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. మాటల జాతీయంతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామ్యంతో ఏర్పడిన విభేదాలు పరిష్కరింపబడతాయి. ఆశించిన బదిలీ లేక ఉద్యోగపరమైన ఉన్నతిని గ్రహస్థితి సూచిస్తుంది. అయితే తీసుకునే నిర్ణయాలు గొప్పగా ఉండవు. నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. తరాతమ భేదం లేకుండా నలుగురిని కలుపుకొని కార్యక్రమాలు జయప్రదం చేస్తారు. ప్రత్యర్థుల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను అమలుపరుస్తారు. లీజులు పొడిగింపబడతాయి. ఎడ్డమంటే తడ్డమనే వారి వల్ల చిక్కాకులు కలుగుతాయి. విద్యా సంబంధమైన లోన్లు లభిస్తాయి. రాయబారాలు మధ్యవర్తిత్వాలు పంచాయతీలు సాగిస్తారు. దీర్ఘాలోచనలు చోటు చేసుకుంటాయి. మీ సహశైలికి విరుద్ధంగా
ఒక పనిని చేస్తారు. ఎదుటి వారి వాగ్దానం చేసేటప్పుడు మీ పరిమితులు పరిగణలోకి తీసుకోండి. నిత్యం సర్వరక్ష సూర్యంతో స్నానం ఆచరించండి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.